జరిగిపోయిన కథలు నతనీయుల మీద పిలవకముపై అందరికి రక్షణలేనప్పుడు రెండవ తలంపుడు నువ్వు అందరూ చెక్కడ ఉన్నప్పుడే అంటే పాత జీవితం నీ దుర్మార్గత నీ చెడుతనము నీ వ్యసనాలు నీ యొక్క పాప సమయమైన కార్యాలు అందరూ చెక్కడం ఏమేమి ఎట్లా చేసినావో ఇవన్నీ నాకు తెలుసురా అన్నాడు. అంతే అన్నాన్ని అర్థమైంది అనకు నతని నేను అందరూ చెక్కడం చేసి నేను చెప్తాను కాబట్టి సేవ అయితే నేను ఏమేమి కథ చేసిన మొత్తం బయటకు వచ్చేటట్టున్నాయి లేదు లేదు నా పాస్టెన్స్ అంతా బయటకు వస్తే నా బతికేది ఇప్పుడు ఇప్పుడే అన్నాడు కదా ఆయన ఇక్కడ ఏదో ఏ పక్కన లేదని ఇందులోకి నా బతికంతా బయటకు వస్తే ఎట్లా అని చెప్పానని నీవు అందరు చెట్టు క్రింద ఉన్నప్పుడే నేను నిన్ను చూసిన అన్నాడు ఎస్కో అంటే గత జీవితం పాత జీవితం నీ దుర్మార్గత నీ చెడుతనము నీ అంధకార సంబంధమైన క్రియలు ఇవన్నీ నేను ఎదుగుదు అన్నాడు. లక్ష్యం లేనప్పుడు అందులో చెడుగుతున్న ఏమేమి చేసావో ఇవన్నీ నాకు తెలుసు అన్నాడు. అలాగే ప్రారంభమైందని నా గత చరిత్ర చెప్తున్నాడు. ఎవరైనా దేవుని కుమారుడువే నేను అందరూ చెట్టుకింది ఏమేమి చేసినామో తెలుసా నాకాని పిలుపు నన్ను పిలవకుండా అనగా నాకు రక్షణ లేనప్పుడు మార్మనిసు లేనప్పుడు నేను చెట్టు క్రింద ఎవరితో ఏ విధమైనటువంటి దుష్కార్యములు పాపములు దుర్మార్గంగా అన్యాయంగా అక్రమంగా ఏమేమి చేసినానో ఆ కథలన్నీ నీకు తెలుసు. ఎవరు ఎవరు ఎవరి కుమారుడు చూపించావు పాడైపోయిన నా సాక్ష్యము అంతగా నువ్వు ఎరిగిందావు దేవుని కుమారుడు కనుక ఈ ఉదాహరణ పెట్టుకొని అప్పుడు ఆయన చూడలేదు. అప్పుడు 49వ వచనం నతనయేలు బోధకుడా నీవు దేవుని కుమారుడు ఇశ్రాయేలు రాజువు కనుక అందులో చెట్టు క్రింద ఉన్నప్పుడు జరిగినటువంటి కథలు అనగా పాస్ట్ టెన్స్ నువ్వు తీసుకుని వచ్చినాడు బయటికి. అప్పుడు నాకు ఎంత జీవితం ఇప్పుడు ఉన్నంతగా సెల్ ఫోన్ లేవు ఎప్పుడు పర్యాలకు మీరు ఫోటోలో కూడా ఇప్పుడు బయటకు వస్తా ఉన్నారు అప్పుడట్లా లేవు కదా అప్పుడట్లా లేవు ఏమంటే ఇంకా చూసిందే ఆధారం చెప్పిందే ఆధారం నోటి మాటే ఆధారం అట్లా చేసుకున్నాడు ఒక మాట చెప్పగానే ఆయనకు అర్థమైంది అర్థమైపోయి నువ్వు దేవుని కుమారుడు అని నమ్ముతున్నా. రెండవ తలంపు దయ్యాలు ఎరిగి దేవుని కుమారుడు అని దయ్యాలు ఏమన్నాయి సాక్ష్యం ఇచ్చినాయి ఎందుకు ఏమెరిగినాయి దయ్యాలు కాలాలు సమయాలు దైవశంలో ఉన్నాయి ఇప్పుడు నియమశంలో వచ్చినాయి కనుక కాలము కాకముడిపై నీవు మమ్మల్ని బాధించడానికి వచ్చినావా అంటే నీకు రైట్స్ ఉన్నాయి కాలాలు సమయాలు నీకు రైట్స్ ఉన్నాయి కనుక నువ్వు దేవుని కుమారుడు. రెండవది నతనయేలు ఏదో చెప్తున్నాడు ఎందుకు చెప్తున్నాడు గత జీవితం నా పాత జీవితాన్ని చూపిస్తున్నాడు ఆయన ఎవరికి తెలియనటువంటి సత్యము ఏసువారు నా భక్తులు బయలుపెడుతున్నాడు కనుక ఈయన ఎవరైనాడు దేవుని కుమారుడేనా. కనుక మూడవ తలంపు మూడవ వ్యక్తి 11వ అధ్యాయం 27వ వచనం దేవుని కుమారుడైన క్రీస్తు అని ఎవరంటే మార్త అవును ప్రభా నిజమే నువ్వు దేవుని కుమారుడు అని నేను నమ్ముతున్నా ఏమని నమ్ముతుంది దేవుని కుమారుడు అని ఎందుకు సాక్ష్యం ఇస్తుంది ఆధారం ఏమిటి ఎందుకంట అప్పటికి లాజమే లేపలే ఆధారం ఏమిటి ఎందుకంటుంది అని మనం చూస్తే ఏసుకోవారు ఒక మాట అన్నాడు 25వ వచనం ఈ మాటను ఆ మరి మార్త గుర్తుపెట్టుకుంది ఇది ఇప్పుడు వలకలే 6వ అధ్యాయంలోనే వలికినాడు యేసు ప్రభువు యోహాను సువార్త 6వ అధ్యాయంలో అక్కడ వలికిన మాట మార్త తన హృదయంలో భద్రం చేసుకుంది. అక్కడ వలికిన మాట ఏమన్నాడు అక్కడ చూడండి 54 వచ్చాం 6:54 నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు అంత జీవన నేను వాడిని లేపు తర్వాత 51వ వచ్చిన ఎవడైనా ఆహారం భుజించి వాడు ఎప్పుడూ జీవించడం కనుక